కుంతల గారు బాగున్నారా? అబ్బాయి బాగున్నావా? అబ్బో అబ్బాయో, ఎండలకు మాడి మాడి ఇప్పుడే చల్లబడుతుంది అబ్బాయా. ఆ సరే కానీ ఓసా ఏమయ్యా, మా మామ కనిపించాడా? మా ఆయన, మా పెండి బిడ్డి, మా మొగుడు. చాలే ఊరుకో, కాపురాలు తీసే మాటలు మాట్లాడుతావు కానీ ఏమయ్యో, ఏకై చూస్తుండే ఎంతమంది ఉండాలని ఎంచుకుంటాడు ఒకసారి చూడు. ఆడ పని వదలు కొట్టి ఏం పని అంట అబ్బాయికి, నోటికి ఆడికి వచ్చింది, చేతికి రాకుండా ఎట్టుకోవద్ది అంట. ఏది పెట్టింది పిల్లలు దండబండి 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 సాంబలారా, నేను వాడి గోల పిల్లలని సాంబలారా, వాడి గోల పిల్లలని సాంబలారా, నేను మనస్తులని సాంబలారా. అయినా కానీ ఏం పని పాటలేదు ఏకైక, అసలు ఏంది అయిపోయిందా? చాలే ఊరుకో, ఈ మధ్య ఒకటి విన్నాను ఎన్నికోండి, ఈ మధ్య ఒకటి విన్నాను ఎన్నికోండి, అదేం కాదు ఎండలకు బుధాలు వేసుకొని తిరుగుతున్నాడు ఒకసారి అడుగు. ఇల్లు బాకలు పట్టదా, అయ్యిల్లు ఆలు పట్టదా, ఇల్లు బాకలు పట్టదా, అయ్యిల్లు ఆలు బాగున్నారా? సిగ్గేసం సారా, చాలే ఊరుగా. అబ్బాయో, మా పెళ్ళి ఏడేళ్ళైంది, నేను ఎరుగుతున్నానంట, న్యాయం జరిగబయ్యా? అస్సలు లేదబ్బయ్యా. ఏంది పంతులు బాగున్నావా? పంతులు గారు, మా పెళ్ళి ఏడేళ్ళింది, నేను ఎరుగుతున్నానంట, అస్సలు ఎరగను. ఈ మధ్య ఒకటి జరిగింది అబ్బాయో, మా ఇద్దరి మధ్య సిగ్గేస్తుంది అబ్బాయా. చాలే ఊరికే, మొన్నే అబ్బాయి 11/12 పడిందా, పడింది ఎందుకు? చాలే ఎండాకాలం పోయి వానాకాలం వస్తలే, ఆ మాత్రం పడకపోతే ఏడు చేయదు. సరే కానీ ఆయన మొఖం తెచ్చుకొని చూస్తున్నావు సార్ అడుగు, ఆయన ఎప్పుడు కింద చూపే పైసలు పొద్దులు ఎరగడు పాపం, అదేనా అబ్బాయా? ఏళ్ళ ఏం చేతులు పెట్టి నిలుపుకుంటాడు ఏంటంట. సరే కానీ అబ్బాయో, ఇద్దో నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు, నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకున్నాడు, ఒకలా వేసుకున్నాం మనుకో. చాలా ఊరుకో అయిటారు, కాపురాలు తీసి మాట్లాడతావు ఏమై? పంతులు గారు, నువ్వు ఎప్పుడు వేసుకోవాలా? ఏమై పంతులు గారు, మీరు వేసుకోవాలా? ఆయన 6 ఎకరా పోయింది, ఇప్పుడు ఏం వేసుకుంటాడు పాపం, సిమెంట్ రోడ్ లాగా అయిపోయింది. అయిపోయిందా? సామాన్ కట్టి పైన పెట్టాడంట. ఆయన ఏం దండం పెడుతున్నాడు? ఆయన అక్క ముందే దండం పెడుతున్నాడు. ఆయన వేసుకొని వేసుకుని అనుభవం ఎక్కువ అయిపోయిందేమో. అది ఆలపడింది, బుతాలు వేసుకుని తిరుగుతాడు ఇనుకోడలో. సరే కానీ అబ్బాయ్యా, వాళ్ళ మాట ఎందుకని, నువ్వు వేసుకోవాలా? అస్సలు వేసుకోవాలా? అస్సలు వేసుకోవాలా? పిల్లాడివా? ఆ పాపం పాలు రప్పి తెచ్చేయాలి పిల్లాడికి. మా పంతులు గారు వేసుకుంటాలే బాగా, ఆయన వేసుకొని వేసుకొని సన్నబడిపోయిందంట. చాలే ఊరుకోండియా, ఏమో ఇంతమంది పెద్ద మనుషులు మీరు ఎవరు వేసుకోలేదంట. నువ్వు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడద్దు. అదేనా అబ్బాయ్యా,
ఈ మధ్య ఎండాకాలం అంత పోయిందా? ఈ మధ్య ఎండాకాలం పోయిందా? ఇప్పుడు వానాకాలం వచ్చిందా? ఓరి మావా, అసలే మన ఊర్లో కాపుగారు, రెడ్డి గారు, కన్నం గారు ఉన్నారు, మనం ఇంట్లో వేసుకున్నారా మంచం అంట? అసలు ఊరుకోయ నేను పెద్దింటోని ఎవరుంటే నాకేవి, నేను ఈదులు వేసుకుంటాను మంచం అంటాడు. ఏమయ్యో వేసుకున్న పాటిని ఏమైనా సుఖమా అంట? నేను ఏమయ్యో వ్యవహారం జరగలేదు కానీ వదిలితే పగ్గాలు అసలు నిలిచేదట్లే. అదే సామె మంచం ఆయన కానీ ఇదంతా ఎందుకు కానీ సామె ఇంట్లో గింజలు మా ఇద్దరికి మాటలు ఎన్నాళ్ళు చేసి నీ పాడు కబురు అయిపోయింది, యాడైపోయింది. అది చూడు, దెబ్బ చూడు, ఏం సౌండ్ చూడు. చాలే సందకాలం మధ్యలో కొడితే తెల్లారా తీయడు అది.